హల్ స్ట్రక్చర్ సరిగ్గా పాటించకుండానే ప్రస్తుతం నడుస్తున్నాయి, వాటి విషయంలో మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే పాత బోట్లు కూడా ఇప్పుడు అదేనండి. ఈ మీటింగ్ అందుకే ఇండియన్ వెసల్స్ యాక్ట్ కింద 2017లో వచ్చింది. గతంలో 50 ఏళ్ళు 100 ఏళ్ళు తిరుగుతున్నాయి బోట్లు. ఇండియన్ వెసల్ యాక్ట్ కింద కొన్ని నేషనల్ స్టాండర్డ్స్ పెట్టారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అది అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది, అది మన ఒక్క రాష్ట్రానికి కాదు. ఆ ఐవీ యాక్ట్ కింద ఏవైతే పెట్టారో నామ్స్ అండ్ స్టాండర్డ్స్ వాటిని స్ట్రిక్ట్గా ఫాలో అని చెప్పారు. గతంలో ఒకటి ఉన్నా కూడా 2017లో వాళ్ళు కొన్నింటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు పోర్ట్ అధికారులు. ఇప్పుడు అలాంటి ఎగ్జామ్షన్స్ ఇవ్వద్దని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సారంగులకి డ్రైవర్స్ కానీ బోట్స్ కానీ ఎవరికి కూడా నో ఎగ్జామ్షన్, స్ట్రిక్ట్గా రూల్స్ 100% కంప్లై అయిన వాళ్ళకే ఇవ్వమని చెప్పారు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మా బస్సులు ఉన్నాయి, 150 బస్సులున్నాయి నాకు. 15 ఏళ్ళ తర్వాత బస్సులు ఉండడానికి ఏమీ లేదు. 15 ఏళ్ళైనా కూడా బస్సు కండిషన్ ఉందని తిప్పుతాను మంత్రి అంటే నడవదు, అది ఖండం చేసుకోవటం, అది లేదా స్క్రాప్లు అమ్ముకోవటమే. మీకు అర్థం చెప్పింది? మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తున్నా. ఉన్న బోట్లు కూడా కండిషన్ లేవు, యాజ్ పర్ ది ఐవీ యాక్ట్ నామ్స్ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం లేవనుకోండి, ఆడ అమ్ముకోవాలి, కానీ స్క్రాప్ చేసుకోవాలి, ఖండం చేసుకోవాలి అంతే. కరెక్ట్ పాయింట్కి వచ్చి అదే చెప్తున్నా మీకు. అసలు వాళ్ళకి నవంబర్ 2019 వరకు లైసెన్స్ ఇచ్చారు వాళ్ళకి, అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. ఆల్రెడీ లైసెన్స్ కొన్ని ఎగ్జిస్టింగ్లో ఉంది. లైసెన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా అందరూ కూడా దయచేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి బోట్స్ వెరిఫికేషన్ కోసం, చేసుకుని ఫ్రెష్ అప్రూవల్ తీసుకోవాలి, అదే చెప్తాను నేను. అలా కొంతమంది సారంగులు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బోట్లు నడిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 18 రోజులు కోర్స్ ప్రొఫెషనల్ కోర్స్ ట్రైనింగ్కి వెళ్ళి రేపు డిసెంబర్ 10వ తారీఖున పెట్టబోయే కాకినాడ ఎగ్జామ్ రాయాలి, రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా రూట్ మ్యాప్ ఆ బ్యాటరీకి సర్వే చేసి ఇవ్వాలి. ఈ 3 కంప్లై అయితేనే బోట్లు తిప్పడానికి అధికారం ఉంటుంది. టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ బోట్స్ అయినా ప్రైవేట్ బోట్స్ అయినా బోట్లు తిప్పేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ 9 చోట్ల కంట్రోల్ రూమ్లు పెట్టమన్నారు. కంట్రోల్ రూమ్లు పెట్టి తప్పనిసరిగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ త్వరగా ఉంటుంది. అది అది ఆల్రెడీ మరి మీకు ఐడియా ఉందో లేదో, బోటు కొన్నప్పుడే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన వెహికల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో బోటు కూడా ఉంటుంది. ఒకవేళ పాత బోట్లు లేకపోతే కంపల్సరీ చేపించుకోవాలి, దట్ ఈస్ అ మ్యాండేటరీ. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, లైసెన్స్ ఎవరు అసలు? టూరిస్ట్ బోట్లన్నిటి కూడా చెప్పండి. అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఏవైతే నష్టపరిహారం ఇవ్వాలో అందరికీ నష్టపరిహారం ఇచ్చాం. ఆ ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ మీకు తెలుసు కదా జనరల్గా డీల్ అవుతుంటుంది, అది ల్యాక్ కాదు, ప్రొసీజర్ మీకు తెలుసు కదా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ. అసలు ఇట్స్ మ్యాండేటరీ అండి. ఇప్పుడు మనం కారు కొంటాం, మీరు కారు కొంటారు, బస్సు కొంటాం, ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఇన్సూరెన్స్ లేకపోతే ఈజ్ బి సేమ్ బోట్ కూడా అంతే. అర్హత ఏం పెట్టలేదు, 18 డేస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఉంది, వాళ్ళ చదువు ఉండదు కదా ఏమి, 18 డేస్ కోర్స్ ట్రైనింగ్ అయ్యి అయిన తర్వాత ఈ టెస్ట్ పెడతారు, టెస్ట్ పెట్టి టెస్ట్లో క్వాలిఫైకి ఇస్తారు. ఇప్పుడు అదే కదా మన బాధ. ఇండియాలో మనందరం ఏం చెప్తాం, రూల్స్ చెప్తాం, హెల్మెట్ పెట్టుకుంటా అంటాం, ఎవడో పెట్టుకో, మనం కూడా పెట్టుకోం. ఈవెన్ మీడియా కూడా పొలిటీషియన్స్ అయితే మాకు ఎమ్మెల్యే తెలిసి మంత్రి తెలిసి అంటాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటా అంటాం, ఎవడో పెట్టుకోడు, ఎవరు నాపేమని మా కారు ఆపుతాం మంత్రి గారు ఎమ్మెల్యే కారు ఆపుతాం అంటే ఇండియాలో రూల్స్ వైలేట్ పెద్ద ఫ్యాషన్, దట్ ఇస్ నాట్ కరెక్ట్. రూల్స్ అన్నీ ఉన్నాయి, మన భద్రత కోసం ఉన్నాయి, మన సేఫ్టీ కోసం ఉన్నాయి. దయచేసి ప్రజల్లో ఆ అవేర్నెస్ రావాలి. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆదేశాలు, మనం కూడా కామన్ సెన్స్, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా ఉందో ఇది కూడా మనం టెస్ట్లు కండక్ట్ చేయమని చెప్పారు. పోలీసు వాళ్ళు విజిలెన్స్ అని మాపడు పోలీసు వాళ్ళు పెట్టిన అందుకే కదా కంట్రోల్ రూమ్లో. ఇప్పుడు మనిషి మైండ్ సెట్ మీకు తెలుసు, నార్మల్గా ఉంటే ఒకలా ఉంటుంది, డ్రింక్ చేస్తే ఒకలా ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఈ డ్రైవర్లు సారంగులు కానీ క్లీనర్లు కానీ ఎవరున్నారో
వాళ్ళ కండిషన్ ఒకటి, ఫిజికల్ కండిషన్, మెంటల్ కండిషన్. లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ ఉన్నా కూడా మీరు అన్నట్టు తప్పుడు పని చేశారనుకోండి, వాడు ఏడు తీసిపోతాడు. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం అనుకున్నాం ఇందాక, ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనం చెక్ చేయడానికే కంట్రోల్ రూమ్ పెట్టింది. ఇదివరకు ఆ కంట్రోలింగ్ లేదు కదా, ఒకసారి లైసెన్స్ ఇచ్చేస్తే మళ్ళీ 2 నెలల వరకు వాడు అడిగిపోయి వాడు ఇంక. అందుకని కంట్రోల్ రూమ్ సిస్టమ్ పెట్టారు సీఎం గారు. కాబట్టి కంట్రోల్ రూము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. 9 కంట్రోల్ రూమ్లు కూడా 9 ప్రదేశాల్లో. అది ఏదైనా జరిగిందని ఇప్పుడు మన చూడండి, మన ఏం చేయమంటున్నారు, లాస్ట్ మన అంటే ఎక్స్పీరియన్స్ లేక జరిగింది. ఇరిగేషన్ వాళ్ళేమో టూరిజం అంటారు, టూరిజం ఇరిగేషన్ అంటారు, వీళ్ళందరూ కలిసి పోలీసులు అంటారు, వీళ్ళు కలిసి ఏదో అంటే అసలు దేర్ నోబడీ ఈజ్ దేర్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అట్లా ఎవరు ఇవ్వడానికి ఉండదు, మంచి జరిగినా చెడు జరిగినా ఆ కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అంటారు ఉంటుంది. ఎవరు తప్పు చేసినా ఏ గవర్నమెంట్ కాదు. అది కాదండి, ఇప్పుడు అందుకనే కంట్రోల్ రూమ్ సిస్టమ్ పెట్టింది సార్. ప్రైవేట్ బోట్ అయినా, గవర్నమెంట్ బోట్ అయినా, టూరిజం బోట్ అయినా, ఏ బోట్ అయినా కానీ ఆ కంట్రోల్ రూమ్దే బాధ్యత. ఓకే, సో కాబట్టి అసలు ఇప్పుడు ఇంకా సిస్టమ్ డివేట్ అవ్వడం లేదు. ఇంక ఇంతవరకు అసలు సిస్టమ్ లేదు. అది అసలు పోలీస్ స్టేషన్ అది ఉంటే అది సివిల్ డిస్ప్యూటా, గవర్నమెంట్ డిస్ప్యూటా, ఇంకోటి ఏదైనా ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్ లేదనుకోండి, ఎవరు చెప్తారు? సో అందుకే ఎంఆర్ఓ అంటే ఉంటుంది, లోకల్ కాలే కదా, ఫస్ట్ మండల మెజిస్ట్రేట్ అతనే కాబట్టి ప్రత్యేక డిప్యూట్ చేస్తారు. లోకల్ ఎంఆర్ఓ మళ్ళీ వేరే పని ఉంటుంది కదా, ఈ 9 చోట్ల 9 ఎంఆర్ఓలు పెడతారు, పెట్టి వాళ్ళు 5 కంట్రోల్ రూమ్ మొత్తం సిబ్బంది బాధ్యత ఉంటుంది, వాళ్ళందరూ కూడా మెజిస్ట్రేట్ అండర్లో పనిచేస్తారు, మండల మెజిస్ట్రేట్ అండర్లో. చేయకపోతే ఇప్పుడు ఎవరు సంబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, లేకపోతే రాజుగారి ఇంట్లో పోల్లాగా అవుతుంది. ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఓకే, సో కాబట్టి అంటే మీకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఈ బోట్లు గురించి, ప్రజల భద్రత గురించి ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది. కాబట్టి ఈసారి ఈ కంట్రోల్ రూమ్స్ రేపు అందుకే స్వయంగా ముఖ్యమంత్రి గారే రేపు 21వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నారు. ప్లస్ ఈ ఆదేశాలు కూడా డైరెక్ట్గా పోర్ట్ కానీ, తర్వాత ఇరిగేషన్ కానీ, ప్లస్ ఇది డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ 3 కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పారు. తర్వాత డ్రైవర్లకే కాదు, అసలు బోట్స్లో మద్యం అనేది ఎక్కడ అలవ్ చేయదని చెప్పారు. టూరిస్ట్ బోర్డు అయినా, ట్రాన్స్పోర్ట్ బోర్డు అయినా, ఎక్కడ కూడా మనకు తెలుసు కదా, మన వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే అదే. ఓకే, తప్పనిసరిగా వీళ్ళు బాధిస్తుంది అది, ఈ కంట్రోల్ రూమ్ బాధిస్తుంది. 5 మనుషులు పెట్టారు అందుకే, మరి ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం వీళ్ళ కర్తవ్యం. రూల్స్ పెడతామండి, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మన పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండి ఆపితే కానీ మన హెల్మెట్ గురించి మాట్లాడడం, లేకపోతే ఫైన్ అనే కడతాం. ఎవరు ఆపలేదు మన రోజు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు సెక్రెట్ చేయటం. మనం ఈ కంట్రోల్ రూమ్ అనేది ఉంటేనే వాళ్ళకి కూడా కొంచెం భయం భక్తులు ఉండి ఉంటాయి. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.